ప్రజాస్వామ్యంలో ఒక విచిత్రమైనటువంటి జోక్ ఉంటుందన్నమాట. ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు రాజకీయ వ్యవహారాలు కానీ లేదంటే రాజ్యాంగబద్ధ సంస్థలు కానీ కాగితాల మీద నిబంధనలు అద్భుతంగా అమలు చేస్తుంటాయి. ఆచరణలోకి వచ్చేటప్పటికి చిత్ర విచిత్రంగా ఉంటాయి. దానికి సాక్ష్యం ఏంటి అంటే ఎన్నికల ఖర్చు అని ఒక అమౌంట్ పెడతారు, ఇంతకు మించి ఖర్చు పెట్టకూడదు అన్నటువంటి. వందల కోట్లు ఖర్చుకు పెట్టకపోతే పార్లమెంటు సభ్యుడిగా సాధ్యం కాదు. కనీసం 10-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకపోతే అసెంబ్లీకి సాధ్యం కావట్లేదు. అసెంబ్లీకే ఏకంగా 50-60 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి రోజులు. కానీ ఇక్కడ అవేవీ లెక్క తేల్చరు. ఇక్కడ బ్లాక్ మనీ ఎట్లా వస్తుంది? ఒక టెంట్ ఉంది, ఎన్నికల సంఘం వాళ్ళ లెక్క ప్రకారం 500-600 రూపాయలు లెక్క కట్టుకోవాలి. వాస్తవంగా టెంట్ ఎంత ఉంటుంది? ఒక రోజు రెంట్ వచ్చేటప్పటికి 5,000 నుంచి 10,000 రూపాయలు ఉంటుంది. ఎందుకు? అక్కడ కూర్చోవాలి కదా, ఊరికనే సరదాగా వేసుకునేటువంటిది కాదు కదా. ఇక్కడ లెక్క చూపెట్టేటప్పుడు ఇట్లా చూపెట్టదు. వీళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం ఇందులో చూపెడతారు, ఖర్చు ఏమో దానికి 5వ వంతు పెడతారు. ఇప్పుడంటే అర్జెంటుగా ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఈ రేటు పెంచారంట. ఎన్నికల వ్యయాన్ని ఇక మీద లోక్సభకి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్ళు 77 లక్షల దాకా ఖర్చు పెట్టుకోవచ్చట. 25 రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు 77 లక్షలు, అసెంబ్లీ స్థానాలకు 30 లక్షలు వ్యయంగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అట్లాగే దేశంలోని 25 రాష్ట్రాల లోక్సభ స్థానాలకి ఈ అసెంబ్లీ స్థానాలకి ఈ యాంగిల్ అయితే అసెంబ్లీ స్థానాలకు 30 లక్షల 80 వేల రూపాయల దాకా ఖర్చు పెట్టుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కింతో పాటు 6 కేంద్రపాలిత ప్రాంతాల్లోని లోక్సభ స్థానాలకు మాత్రం 50 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదట. అసెంబ్లీ స్థానాలకు 22 లక్షలే ఖర్చు పెట్టాలట. ఢిల్లీలో లోక్సభ ఎన్నికలకు 77 లక్షలు ఖర్చు పెట్టచ్చట. అసెంబ్లీ ఎన్నికలకు 30 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదట. కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదించి ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 సవరించామన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం లోక్సభకి 70 లక్షల రూపాయలు 70.54 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు. అసెంబ్లీకి 28 లక్షల 20 వేల రూపాయల దాకా ఖర్చు పెట్టుకోవచ్చు. అసలు ఈ ఖర్చుతో ఇండిపెండెంట్లు ఏమన్నా అవకాశం ఉందేమో, ఎందుకంటే చేతిలో డబ్బులు లేకపోతే ఊరికనే నామకే వస్తే, లేదా డమ్మీ అభ్యర్థులకి ఈ ఖర్చు ఉంటుందేమో, లేదా ఎంతకంటే కూడా తక్కువే ఖర్చు పెడతారేమో, మిగతాదంతా ఖర్చు ఎట్లా ఉంటుందో తెలుసు. కాబట్టి ఇదే మొక్కుబడి కార్యక్రమం అయితే సాగిపోయింది.